కరీంనగర్ లోని శివ థియేటర్ లో వాల్మీకి సినిమా విడుదల సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. వరుణ్ తేజ్ నటించిన 9వ చిత్రం వాల్మీకి సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుందని వరుణ్ తేజ్ ఫ్యాన్స్ జిల్లా ప్రెసిడెంట్ కనకం శేఖర్ తెలిపారు. మెగా డైరెక్టర్ హరిశంకర్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం వాల్మీకి పేరును కొన్ని కారణాల వల్ల గద్దల కొండ గణేష్ గా మార్చడం జరిగిందని, ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు టికెట్లు కొని థియేటర్లలోనే వాల్మీకి సినిమా చూడాలని, పైరసీ అరికట్టేందుకు అందరూ సహకరించాలని వరుణ్ తేజ్ అభిమానులు కోరారు. ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ ఫ్యాన్స్ నగర అధ్యక్షుడు గాలి శ్రీనివాస్, మాతంగి సూరి, దావు శేఖర్, గుమ్మడి మధుకర్, కళ్యాణ్ దేవ్ తదితరులు పాల్గొన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 9వ చిత్రం గద్దలకొండ గణేష్ ఈరోజు స్థానిక శివ థియేటర్లో కేక్ కటింగ్ మరియు పటకలు కాల్చడం జరిగింది. అదేవిధంగా సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాము. హరిశంకర్ డైరెక్టర్ గారు గబ్బర్ సింగ్ ఎలా హిట్ అయ్యారో ఈ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా అలాగే హిట్ ఇవ్వాలని అనుకుంటున్నాము. సినిమా కూడా హిట్ వచ్చిందని టాక్ వచ్చింది ఆల్రెడీ. సినిమా బాగుంటుందని కోరుకుంటున్నాము. ఈరోజు స్థానిక శివ థియేటర్లో వరుణ్ బాబు నటించిన వాల్మీకి సినిమా రిలీజ్ సందర్భంగా శివ థియేటర్లో కేక్ కట్ చేసి పటాకాలు కాల్చడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో గబ్బర్ సింగ్ ఎంత హిట్ అయిందో వరుణ్ బాబుకు అంత పెద్ద హిట్ ఇస్తాడని మేము ఆకాంక్షిస్తున్నాం.